ఇలా మీరు చూడండి రేవంత్ రెడ్డి అన్నటువంటి పిసిసి అధ్యక్షుడు కాంగ్రెస్ బీజేపీ పార్టీని తిట్టట్లేదు కిషన్ రెడ్డి గారు అంటే వ్యక్తి కాంగ్రెస్ పార్టీని తిట్టట్లేదు అవునా రెండు ఇవాళ హైదరాబాద్లో ఎంత అభివృద్ధి జరుగుతున్నప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళకు బలంగా ఉన్నప్పుడు అలా క్యాండిడేట్ లేనప్పుడు వేరే పార్టీకి ఎందుకు ఇస్తారు బలం ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళు మీరు ఆలోచించండి ఇదే కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పక్కకున్న మా అన్ని కాంగ్రెస్ల మీద ఎవరు తీసుకొచ్చి పెడుతున్నారు నీకు బలం ఉంది కదా మీ నాయకత్వం నాయకత్వం మంచి ఉంది కదా మా మీద వ్యతిరేకత ఉంది కదా మరి బయట వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని అడుగుతా ఉన్నాను రెండు మూడు రేవంత్ రెడ్డి గారు మా పార్లమెంట్లో నువ్వు ఇట్లనే మాటలు చెప్పి ఆ రోజు గెలిచావు మా కుక్కడిపల్లి ప్రజలు నీకు ఓటేసారు ఆ రోజున నిజంగా రేవంత్ రెడ్డి గారికి కృష్ణారావుని గెలిపించాం రేవంత్ రెడ్డి గారిని గెలిపిస్తే బాగుంటుంది అని చెప్పి ఆ రోజు ఎంపీ గెలిపించాడు మల్ కాజ్ ఎంపీ నువ్వు ఎన్నిసార్లు వచ్చావు కుక్కడిపల్లికి చెప్పండి ఈ ఒక్క రోజున కనబడ్డావా నాలుగు నాలుగు సంవత్సరాలు నీకు వచ్చిన బడ్జెట్ ఎక్కడ పోయింది సంవత్సరానికి ఆరేడు కోట్లు వచ్చిన బడ్జెట్ లాక్డౌన్ వచ్చి రెండు నెలలు ఇబ్బంది పడ్డారే ప్రజలు ఎన్నడా వచ్చి ఆదుకునే ప్రయత్నం చేసావా నీకు ఎందుకు ఓటేయాలి నేను ఒక్కోసారి ఓటేస్తేనే ఆ రోజు వీళ్ళు మా కూడిపల్లి మల్కాజ్గిరి ప్రజలని ఓటేసి గెలిపిస్తే మల్కాజ్గిరికి ఏం చేశావు మేము ఆ రోజు మల్కాజిగిరి ప్రజలని కోటకపోతే వీళ్ళు ఆ స్థాయికి కోటోడు కావు కాబట్టి నువ్వు అబద్ధాలు చెప్పి గెలవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులకు తగిన బునపాఠం ప్రజలు చెప్తారు నేను అడగనా అయ్యా నాకు కూడా ఓటేసారు మా ఎంపీ గారు కూడా ఓటేసారు మరి నేను ఎన్నోసార్లు తిరిగాను గల్లీగల్లి తిరిగాను పాదయాత్ర చేశాను మీకు మంచికి చెడుకు వచ్చాను వరదలు వచ్చినా లాక్డౌన్ వచ్చినా తిరిగాను మరి ఈరోజు అతను మరి ఆయన కూడా గెలిచాడు ఆయన కూడా మీరు ఓట్లేశారు కదా నాలాగా నేను ఎమ్మెల్యేను అతను ఎంపీ కదా మరి ఎన్నిసార్లు మీ దగ్గరికి వచ్చాడు అని చెప్పి నేను ప్రజలు నేను అడగలేనా ప్రజలు కూడా తెలియలేదు అనుకుంటారా ఒకనే చెప్పగానే చక్రం తిప్పి వేస్తారా మీరు చూస్తారు కదా నూరు రూపాయలు ఇదే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారు మా కేసీఆర్ ముఖ్యమంత్రి చేస్తారు మూడోసారి ముచ్చటగా మూడోసారి మూడోసారి హండ్రెడ్ పర్సెంట్ మూడోసారి అవుతారు చూడండి మీరు ఇప్పుడు గతంలో కూడా ఆ రోజు కూడా మనం అనుకున్నాం మీరే చాలా చిట్నే కూర్చొని మాట్లాడుకున్నాం సుభాషిని నాయనా చాలా మంది అయిపోయింది అయిపోయిందా కృష్ణారావు పని ఇక అయిపోయింది నా పని అయిపోయింది ఈ బక్కోడు ఏం గెలుస్తాడు ఈయనకే పోట్లేయాలి మొత్తం ఇదే రాహుల్ గాంధీ మీరు ఎంటైర్ క్యాంపెయిన్లో సుహాసిన్ గారిని ఆ రోజులో ఒక్క మాట కూడా అనలేదు విమర్శించిన మాట కూడా విమర్శించలేదు ఈ కూడా అనలేదు కదా ఆ రోజులో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు రాహుల్ గాంధీ గారు వచ్చారు ఇదే రేవంత్ రెడ్డి గారు వచ్చారు సిపిఎం వచ్చింది సిపిఐ వచ్చింది ఇలా కాంగ్రెస్ పార్టీ ఉన్న లీడర్లు అంతా తన కదా మళ్ళీ వాళ్ళే దిగుతున్నారు కదా మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి పెట్టుకుంటా నేను ఆ రోజు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని కానీ పార్టీని నన్ను ఎప్పుడు విమర్శించలే నేను టీఆర్ఎస్ పార్టీలో జైన్ అయినప్పుడు కూడా ఒక మాట మాట్లాడలేదు ఈరోజు వరకు కూడా నేను మాట్లాడాను వాళ్ళు నన్ను వచ్చి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్ట ప్రయత్నం చేసినా వాళ్ళ విజ్ఞతకు వదిలిపెట్టారు నా రోజు నీ ఛానల్నే సుభాషిని గారు వచ్చారు కదా గెలవగలవా అన్నావు మా చెల్లెల్లే రానివ్వండి అన్న నందమూరి కుటుంబంతో ఒక ప్రత్యేక అనుబంధం ఉంది నాకు అని కూడా చెప్పారు నందమూరి కుటుంబం అంటే నందమూరి ఫ్యామిలీ అంటే నాకు అనుబంధం ఉంది రానివ్వండి నా వెల్కమ్ మా చెల్లెలే కదా అని చెప్పి ఒక మాట కూడా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాను నా దగ్గర రాహుల్ గాంధీ రెండుసార్లు మీటింగ్ పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు మీటింగ్ పెట్టాడు అందరు పెట్టిన ప్రజలంతా నన్ను ఆశీర్వదిచ్చారు నందమూరి తారక రామకు సంబంధించిన అభిమానులు కూడా అభిమానులు నాకు ఆ రోజు సహకరించారు ఈరోజు కూడా సహకరిస్తారు